ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించింది సిఐడి కస్టడీకి చంద్రబాబును అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు ఏదైతే క్వాష్ పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో తన తీర్పును వెల్లడిస్తానన్న ఏసీబీ కోర్టు ఇప్పుడే తన తీర్పును వెలువరించింది సిఐడి కస్టడీకి అయితే చంద్రబాబును అనుమతించాలని కూడా ఏసీబీ కోర్టు అయితే తీర్పును వెలువరించింది అయితే సాటర్డే అండ్ సండే ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడంతో చంద్రబాబు ఏదైతే కస్టడీ ఉందో దాన్ని కూడా రిమాండ్ ఉందో కూడా పొడిగించే యోచన చేసింది అయితే ఇప్పుడు ప్రజెంట్ సిఐడి కస్టడీకి కూడా చంద్రబాబును అప్పగించినట్టు కూడా మనకు తెలుస్తోంది ఇప్పుడే ఏసీబీ కోర్టు నుంచి ఈ తీర్పు వెలువడింది మనం చూసాం ఆల్రెడీ క్వాష్ పిటిషన్కు సంబంధించి చంద్రబాబు అయితే పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ నేపథ్యంలో కూడా ఏసీబీ కోర్టు తన తీర్పును వెలువరించాలని అటు ఏపీ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తన తీర్పును వెలువరించాలని కూడా అనుకుంది అటు క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది అటు తర్వాత ఇటు ఏసీబీ కోర్టు కూడా ఏదైతే సిఐడి కస్టడీకి అప్పగించాలని చంద్రబాబును తన మాటగా చెప్పిందో దాన్ని కూడా ఇటు ఏసీబీ కోర్టు ఆ వాదనతో ఏకీభవించి సిఐడి కస్టడీకి రెండు రోజులు సిఐడి కస్టడీకి అనుమతించాలని కూడా చంద్రబాబును అనుమతిచ్చింది